గాయ్స్, ఈ రోజు నైట్ అయితే మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. అదే ఎక్కడికి అనుకుంటున్నారా, పూరి రథయాత్రకి మేము వెళ్ళబోతున్నాం అండి. అక్కడ ఏమేమి స్పెషల్స్ ఉంటాయి, అలాగే పూరిలో వాటర్ వరల్డ్ అనేది ఒకటి ఉన్నదంట, సో దానికి కూడా వెళ్తాము. అండ్ అలాగే పూరి పక్కనే కోణార్క్లో ఉన్న సూర్యదేవ టెంపుల్, ఆ టెంపుల్ కూడా వెళ్ళి మేమైతే మొత్తం అక్కడ ఏం స్పెషల్స్ ఉన్నాయి, అక్కడ ప్రసిద్ధి గల టెంపుల్ ఏంటి, అక్కడ ఉన్న రహస్యాలు ఏంటి, అసలు రథయాత్ర ఎలా జరుగుతుంది, దానికి ఎంతమంది భక్తులు వస్తారు, ఇవన్నీ 2-3 times నేను ట్రైన్లో వెళ్ళాను. సో ట్రైన్లో వెళ్ళిన దానికి నాకు పెద్ద ఏమి అనిపించలేదు, తిరగడానికి కూడా మనకు అంత స్పెషాలిటీ ఏం లేదు. బట్ కార్లో వెళ్తున్నాం మా గ్యాంగ్తో కలిసి. సో మా గ్యాంగ్లోనే కొంతమంది ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ మూమెంట్స్ అనేవి ఎలా ఉంటాయి, మా ఫన్నీ మూమెంట్స్ ఎలా ఉంటాయి మీకు అందరికీ షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి అండ్ డోంట్ స్కిప్ గాయ్స్. ఇది గంజాం డిస్ట్రిక్ట్ అంట. సో గంజాం డిస్ట్రిక్ట్లో ఆగడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్గా టైం 5:30 అవుతుంది. సో మేమంతా ఆగి జస్ట్ అలాగా ఏదో ఒక చిల్ కాఫీ ఆర్ టీ ఏదైనా తాగడానికి ఆగేమో. ఇంకా జర్నీ అనేది, పూరి జర్నీ ఎలా ఉందో నేను చూపిస్తాను. వెళ్ళే జర్నీ అయితే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మంచిగా ఈ ట్రిప్లో అయితే కార్లో ఫుల్ మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ అయితే వేస్తూ చిల్ అవుతున్నాం. సో ఈ ట్రిప్ అయితే చాలా మెమొరబుల్ మూమెంట్స్ ఉంటాయి, అవి కూడా చూడండి. చిల్ ఎర్లీ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే సిలక్ వచ్చాము. సిలక్ అంటే అది ఒక సరస్సు అన్నమాట, మీరు రామ్ సిలక్ అనుకున్నారు. సో పూరి వెళ్ళడం అయితే అందరూ నార్మల్ గా వెళ్తారు, ట్రైన్స్ మీద వెళ్తారు. బట్ మేము కొంచెం స్పెషల్ గా వెళ్ళాలని చిలక లేక్ అయితే వచ్చాము, చిలక సరస్సుకి. సో కార్ అయితే దాంట్లో ఎక్కించి ఒడ్పించి వేరే ఒడ్డుకి వెళ్ళి అక్కడి నుంచి పూరి జర్నీ అయితే స్టార్ట్ చేస్తాము. సో చూసారు కదా, బ్యాక్ సైడ్ అయితే బైక్స్ అయి ఎక్కించుకుని చిన్న బోట్ అనమాట, కార్ ఎక్కించుకోవడానికి పెద్ద బోట్ అయితే వస్తుంది. సో దానిపై ఎక్కించి మేము అవతల రోడ్కి అయితే వెళ్తాము. సో చూడండి లోపల వాటర్ జర్నీ ఎలా ఉందో మీకు మొత్తం చూపిస్తాను. సో ఇక్కడ వెహికల్ వచ్చింది, వెహికల్ నుంచి ఇలా లోపలికి వెళ్ళాలనమాట. వెహికల్ ఎక్కిన తర్వాత సో ఎర్లీ మార్నింగ్ అయితే టిఫిన్ చేయడానికి అయితే టిఫిన్ షాప్కి వచ్చాము. సో ఈరోజు అండ్ ఇక్కడ సాంబార్ ఇడ్లీ అయితే స్పెషల్ అంట. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఇప్పుడు నీకు 50,000 ఇవ్వాలంటే ఇవ్వలేదు, నెల రోజులు కష్టపడాలి, నీకు ఇవ్వలేదు. నిన్న టిఫిన్ ఆర్ లంచ్ డిన్నర్ కన్నా ఈరోజు ఫుల్ సాటిస్ఫై అవుతున్నాను, ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంది. చూడండి తాబేల్ ఎంత పెద్దదుందో, దాని పక్కన చిన్న చిన్న పిల్లలు ఏమైనా పెట్టాయి. టాక్సీ కూడా ఇక్కడ ఉంటుంది. గుడ్లు సీనా, ఏది గుడ్లు? వీ హ్యావ్ టు సేవ్ ద టర్టైల్. ఇది తాబేలు, దాని తాబేలు గుడ్లు, ఇది పెద్ద తాబేలు. టర్టైల్ అనేది పెట్టారు అంటే ఒక జనాల్లోని ఒక ఇన్స్పిరేషన్ తీయడానికి, ఎందుకంటే టర్టైల్స్ ఎక్కడున్నా సరే దాటిని మనం సేవ్ చేయాలని ఒక జనాలకి తెలియజేయడానికి ఎగ్జిబిషన్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడే చూడండి గుడ్లు కనిపిస్తున్నాయి కదా మీకు, గుడ్లు ఆ గుడ్లు నుంచి పగిలిపోయిన తాబేళ్ళు బాగా చూడండి. ఇంకా పెనంతో ఉంది, మీరు వచ్చి చూడాలి కానీ ఇది ఇంకా పెనంతో ఉంది. బీచ్ లో కూడా చూడండి, ఇక్కడ ఫిష్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫిష్ ఎగ్జిబిషన్ ఆర్ మనకి ఇక్కడ సీ ఫుడ్ అనేది కూడా డ్రై చేసి ఇస్తున్నారు. గాయస్ ప్రెసెంట్ అయితే మనం ఒక ప్యారిస్ వైబ్ అయితే దీని పేరు దొయ్యపడ అంట. సో మా ఫ్రెండ్స్ అయితే ఇప్పించారు, ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాము. వాళ్ళు చూడండి ఎలా తింటున్నారో మొత్తం అందరూ. పెద్దగా ఏం బాగాలేదు, నాకైతే నచ్చలేదు. బట్ ఏదో తినాలి, కడుపు కాగలేదు కాబట్టి. ఇప్పుడు ఏదో దొనపడి ఇప్పించారు, దొయ్యపడి ఇప్పించారు, నాకైతే నచ్చలేదు, చాలా వరస్ట్గా ఉంది. తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళైతే సినపడి ఇప్పించారు, చాలా టేస్ట్ గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. సో వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అనమాట. నాక్ హౌ ఇస్ ఇట్?
సో ఇలా కాటన్ పైసలు. అండ్ టాక్సిక్ ఎలా ఉంది? ఓకేనా? సో హాయ్ గైస్, ప్రెసెంట్ అయితే మనం రెడీ అయిపోయాం అనమాట. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళిపోదాం. సో అక్కడ ఫెస్టివల్ ఎలా జరుగుతుందో చూపిస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే స్టార్ట్ అవ్వాలి. హాయ్ గైస్, ఇప్పుడు మేమైతే రథయాత్ర దగ్గరికి వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 4 km ఉంటుంది. సో 4 km నడుచుకొని మా గ్యాంగ్తో అయితే వెళ్తున్నాము. అరే ఆ రథయాత్ర అనేది ఎలా జరుగుతుందో మీకు దగ్గరుండి మొత్తం క్లారిటీగా నేను చూపించడానికి నేనైతే రెడీ ఉన్నాను. స్పెషల్ ఏంటంటే ఈ జగన్నాథ రథయాత్రలో జగన్నాథ రథం లాగినప్పుడు చాలా మంది కోరికలు తెరిక రథం మీద కింద పడిపోయి చనిపోతారు. సో అది ఎందుకో తెలియదు. దాని గురించి కూడా మీకు చూపించడానికి అయితే జగన్నాథ రథయాత్రకు వచ్చేసాము. సో చూడండి మొత్తం అంతా చాలా రష్ గా ఉంది. ఇప్పుడు అంటే బాగా క్రౌడ్ గా ఉంది. నైట్ అయితే ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటది. సో చూడండి, జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి గైస్. జై జగన్నాథ్. జగన్నాథ్ జాతరకి అయితే వస్తాము. ఇదంతా మా బ్యాచ్ అన్నమాట. ఏ హాయ్ చెప్పండి. ఏ మనీ హాయ్ మా గ్యాంగ్ లీడర్. సో జగన్నాథ్. రథాలు అయితే చూడండి గాయస్, మీకు ఇంకా ఫుల్ జూమ్ పెట్టి చూస్తాను. అలా అక్కడ కనబడుతున్నాయి కదా, సో అయ్యే జగన్నాథ రథాలు అన్నమాట. సో అతల దగ్గరికి అయితే వచ్చేసాము. ఒకసారి చూడండి, చాలా దగ్గరలో ఉన్నాము. దగ్గర మొత్తం వెళ్ళి మీకు చూపిస్తాను. దగ్గర రథాలు అంటే పైన 3 ఉన్నాయి, త్వరగా వచ్చేస్తున్నాయి రథాలు అయితే. సో ఈ దగ్గరికి వెళ్ళి మొత్తం ఏంటి అనేది మీకు చెప్తాను. చూడండి, జై జగన్నాథ్. హరే రామ హరే రామ చాలా క్రౌడ్ అయితే ఉంది. జై జగన్నాథ్, జై జగన్నాథ్. జగన్నాథ్ దగ్గరికి వస్తాం చూడండి. జై జగన్నాథ్. ఈరోజు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. జై జగన్నాథ్. గైస్, దోశ మేకింగ్ చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. దోశ మాస్టర్ అయితే ఎక్సలెంట్ గా చేస్తున్నారు. అండ్ హీ స్మైల్ ఈజ్ వెరీ సూపర్ కదా. అండ్ చట్నీస్ అండ్ ఎవరైనా సరే మీరు పూరి వస్తే, మీరు ఎవరైనా పూరి వస్తే ఇక్కడే దోశలు తినండి. చాలా టేస్ట్ గా ఉంటున్నాయి. నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను. ఫుడ్ బ్లాగ్ అనమాట ఇది. మార్నింగ్ టిఫిన్ అయితే చేస్తాను. సో టిఫిన్ చేసి వాటర్ వరల్డ్ అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు మా ట్రిప్ అక్కడ ఉంటుంది. సో అక్కడ చేసే ఎంజాయ్మెంట్స్ అండ్ అక్కడ చేసే రైడ్స్ అన్ని మీకు చూపిస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. రెడీ చేసి అండ్ డిజైన్ చేసే విధానం కూడా చాలా బాగుంది. మరి ఈ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాము. Wow, super, it's unbelievable. చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను.
సో పూరి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడే దోస్తేనండి, ఇక్కడే టిఫిన్ చేయండి. ఎక్సలెంట్ ఫుడ్ అయితే. గైస్ ప్రెసెంట్ అయితే మనం స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళిపోతున్నాం, ఇట్స్ వాటర్ వరల్డ్ కి వెళ్తున్నాం. అందుకే ఒక కొత్త క్యారెక్టర్ ని ఎంట్రీ చేస్తున్నాను. కొత్త క్యారెక్టర్ ఎవడాడు? ఎందుకంటే ఇప్పుడు టైమింగ్ ఏంటంటే ఎవరు సార్ మీరు? ఈ నవ్వు చూసారు కదా, మళ్ళీ చూడాలనిపిస్తే మళ్ళీ నవ్వుతాడు. ఒకసారి నవ్వరు మళ్ళీ. ఇదేంది నేను చూడలే. గాయ్స్ వండర్ లాగా అయితే వస్తాము, అండ్ అయితే మేము వండర్ వరల్డ్ కి అయితే వస్తాము. సో టోటల్లీ వాటర్ రైడ్స్ అయితే ఉంటాయి, ఇవంతా మా పాస్ వచ్చాము. ఇప్పుడు వాటర్ వరల్డ్ లోకి ఎంటర్ అయ్యేదానికి మనకు పాస్ అయితే వేస్తున్నారు. సో రీజనబుల్ కాస్ట్ లో ఉంది పాసెస్ కూడా. సో చూడండి, అండ్ ఇది ఒక కార్డ్ ఇచ్చారు. ఇది ఏం కార్డ్ అంటే ఇది బఫెట్ అన్నమాట. సో మీల్స్ కానీ ఆర్ లంచ్ కానీ ఇక్కడ ఉంటుంది. సో ఇది కూడా అరేంజ్ చేశారు. సో లోపల కూడా వెళ్ళి వాటర్ రైడ్స్ అనేవి ఎలా ఉంటాయి మీకు చూపిస్తాను. ఇక్కడ పాసెస్ కి అది అయిపోగానే ఇక్కడ లస్సీ అయితే ఇస్తున్నారు. సో లస్సీ టేస్ట్ అయితే ఎక్సలెంట్ అన్నమాట. లస్సీ అయితే తీసుకుంటున్నాం. ఆ పీజీ కూడా ఉన్నారు కదా, లస్సీ గురించి కొంగుర్చి పడిపోయి మూడు గ్లాసులు తాగేటప్పుడు కౌంటర్. సో ఇది ఏంటంటే కాస్ట్యూమును అండ్ ఇక్కడ కౌంటర్ అవైలబిలిటీ ఉంది. సో ఇక్కడ టికెట్స్ తీసుకున్నాం అక్కడ ప్రెసెంట్. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ మా కాస్ట్యూమ్స్ అయితే తీసుకొని కలెక్ట్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు కలెక్ట్ ది కాస్ట్యూమ్స్ అండ్ గో టు లాకర్. గైస్ మాకైతే కాస్ట్యూమ్స్ ఇచ్చారన్నమాట. ఈ కాస్ట్యూమ్స్ లోపలికి వెళ్ళి చేంజ్ చేసుకొని ఇంకా గో టు వాటర్ ఫాల్స్ అన్నమాట. ఆఫ్టర్ డ్రెస్సింగ్ సో టాక్సిక్ అండ్ మై లాకర్ అయితే రెడీ చేసుకోవాలి. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఎనీవే మరి ఇంకో మినీ కాదు, మేము అయితే వాటర్ ఫాల్స్ వచ్చాము. చూడండి తెల్ల ఎలా ముంచుతామో. స్లైడ్స్ దగ్గరగా అయితే వస్తాము. ఈ స్లైడ్స్ అనేది పైనుంచి కింద వరకు జాయిన్. స్లైడ్స్ అనేది ఇప్పుడు చేస్తాం. ఆ రైడ్ అయితే స్లైడ్స్ దగ్గర ఉన్నాము. పైన అయితే స్లైడ్స్ చూడండి, ఇక్కడైతే దా హైదరాబాద్ మనోడు అంత ఇట్టాడిదేదో అవుతుందని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం. సో మనం పెట్టిన అమౌంట్ కి అయితే వర్త్ అయింది అన్నమాట. చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. సో హౌ టు టేక్ ఇట్ దట్ స్టార్టింగ్ అయితే ఐ హావ్ ఎ బిర్యానీ. నైస్ అండ్ టాక్సిక్ ఇచ్చేస్తా. టాక్ ఎండింగ్ అయితే ఇచ్చేద్దాం. లాస్ట్ గా పూరి నుండి చూసారు కదా, కోణార్క్ సూర్యదేవ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ దర్శించుకొని మొత్తం అంతా అయిపోయింది. సో ఇదే అండి ఈ బ్లాగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మరిన్ని బ్లాగ్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి, మర్చిపోకండి లైక్ చేయండి.